ఎంత మాట్లాడతానో ఏం చేస్తానో చూపిస్తా ఫుల్ డ్రామా తో అలరిస్తా అంటూ బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి అడుగుపెట్టిన మిత్ర శర్మ షోలో చాలా చాలా ఎంటర్టైన్ చేస్తుంది క్యూట్ గా చూడడానికి నిండుగా అందంగా ఉన్న ఈ ముంబై ముద్దుగుమ్మ తనదైన గేమ్ తో ఫస్ట్ వీక్ నుంచే అలరిస్తుంది మిత్రవింద అలియాస్ మిత్ర శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అసలు ఈమె ఎవరు తెలియాలంటే స్టోరీలోకి వెళ్ళాల్సిందే మిత్ర శర్మ బిగ్ బాస్ నాన్ స్టాప్ కు రాకముందు వరకు ఈమె గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఎప్పుడైతే షోలోకి వచ్చిందో ఈమె ఎవరు అంటూ నెటిజన్లు ఎంక్వైరీ చేయడం షురూ చేశారు అదిగో అప్పుడు తెలిసింది ఈమె హీరోయిన్ మాత్రమే కాదు నిర్మాత కూడా అని అరే ఇంత తక్కువ ఏజ్ లో అది కూడా ఓ అమ్మాయి ఓవైపు హీరోయిన్ గా చేస్తూ మరోవైపు మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తుందా అని తెలుసుకున్న నెటిజన్లు వావ్ అనుకుండా ఉండలేకపోయారు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తూనే తన గురించి చాలా విషయాలు చెప్పింది మిత్ర తన కోసం తండ్రి రెండో పెళ్లి కూడా చేసుకున్నారని యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో ఓవైపు చదువుకుంటూనే మరోవైపు ట్రైనింగ్ కూడా తీసుకున్నారని చెప్పింది ఆ తర్వాత కొన్నాళ్లకు తండ్రి చనిపోవడంతో ఛాన్స్ల కోసం ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేసింది యాక్టింగ్ ఛాన్స్ల కోసం చాలాసార్లు ట్రై చేసి రిజెక్ట్ రిజెక్ట్ అనే సమాధానం విని విని తన పేరు మర్చిపోయానని మిత్ర శర్మ తన సాడ్ స్టోరీని చెప్పుకొచ్చింది చివరకు తొలి సంధ్య వేళ అనే సినిమాతో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన మిత్ర ఆ తర్వాత మరో రెండు మూవీస్లో హీరోయిన్గా చేసింది ఇక తనలో టాలెంట్ బయట పెట్టాలంటే బయట వాళ్ళపై ఆధారపడితే కుదరదని తెలుసుకొని సొంతగా ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా స్థాపించి ఫస్ట్ మూవీగా బాయ్స్ తీసి అందులో హీరోయిన్గాను కూడా చేసింది గత ఏడాదే రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ని బాగానే అట్రాక్ట్ చేసింది ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్లో ఫుల్గా ఎంటర్టైన్ చేస్తున్న మిత్ర అంతకు ముందు హౌస్లోకి అడుగు పెడుతూనే ఆర్జే చైతును అన్నయ్య అని పిలిచి అతడిని సైలెంట్ చేసేసింది ప్రజెంట్ బిగ్ బాస్ నాన్ స్టాప్లో వన్ ఆఫ్ ది ఎంటర్టైనర్గా ఉంది మరి మిత్ర శర్మ మరి మిత్ర శర్మ బిగ్ బాస్ జర్నీపై మీరేమనుకుంటున్నారు ఆమె బిగ్ బాస్ టైటిల్ గెలుస్తుందని ఎంతమంది భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి